ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. జిల్లా ఆసుపత్రిలో పుట్టిన శిశువులకు కంటి వైద్య సేవలు, చిన్నారులకు రెటీనా ఆరోపి సమస్యలకు చికిత్స. సికింద్రాబాద్ పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్యులచే ప్రత్యేక శిక్షణ, వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దరిమిది రవిశంకర్. తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన పసిపాపలకు కంటి పాపల రక్షణకై నూతన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దరిమిది రవిశంకర్ తెలిపారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువులతో పాటు బరువు తక్కువగా ఉన్న పసికందులలో ఏర్పడుతున్న కంటి సమస్యల చికిత్స కోసం సికింద్రాబాద్లోని పుష్పగిరి కంటి ఆసుపత్రి సహకారంతో తాండూరు జిల్లా ఆసుపత్రిలో నవజాత శిశువులకు కంటి ట్రైనింగ్ పరీక్షలను నిర్వహిస్తూ ఉన్నారు. శనివారం తాండూరు జిల్లా ఆసుపత్రిలో చిన్నారులకు రెటీనా ఆరోపి సమస్యలకు చికిత్స అందజేసేందుకు తాండూరు జిల్లా ఆసుపత్రిలోని వైద్య సిబ్బందికి పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్యులు శిక్షణను అందించారు. కంటి చిత్రాలు, కెమెరా ఎలా స్కానింగ్ చేయాలి, దానిపై వైద్యులు సిబ్బందికి అవగాహన కల్పించారు. 15 రోజులకు ఒకసారి చికిత్సలపై పర్యవేక్షిస్తున్నామని శిక్షణ ఇస్తున్న వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ, కంటి సమస్యలను గుర్తించిన చిన్నారులకు అంధత్వ నియంత్రణ కోసం జిల్లా ఆసుపత్రిలోకి ఈ వైద్య సేవలను తీసుకువచ్చినట్లుగా తెలిపారు. ఈ వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. కంట్రోల్ ఉంటుంది, ఎట్లంటే వెళ్ళిపోతుంది, కంట్రోల్ ఉంటుంది. నేను ఏం చూడాలో చూడొచ్చు. ఇప్పుడు కింద నొక్కుతున్నాను, కింద భాగం చూస్తున్నాను. నేను ఇక్కడ పైన చూస్తే కింద భాగం కనిపిస్తుంది, కింద చూస్తే పైన భాగం. ఆరోపి ట్రైనింగ్ గురించి అని పుష్పగిరి హాస్పిటల్ నుండి ఇక్కడ డాక్టర్స్ వచ్చారు. మాకు 5 డేస్ నుండి ట్రైనింగ్ నేర్పిస్తున్నారు. అయితే బేబీస్ 32 వీక్స్ లోపల ఉన్న బేబీస్ కానీ 2 కేజీస్ బిలో లోపల ఉన్న ప్రీటర్మ్ బేబీస్కి ప్రతి ఆర్గన్ అనేది డెవలప్మెంట్ అయితే ఆర్గన్లలో కంటిలో ఉన్న రెటీనా పొర అనేది అది కూడా డెవలప్ కాదన్నట్టు. కాబట్టి ఆ కంటి పొర చూపు గురించి అని మాకు పుష్పగిరి హాస్పిటల్ నుండి వచ్చి మాకు ట్రైనింగ్ 5 డేస్ నుండి ఇస్తుండ్రు. దాని నుంచి స్క్రీనింగ్ తీస్తున్నాం అన్నట్టు. డ్రాప్స్ వేసి స్క్రీనింగ్ తీస్తాము, వీడియోస్ కూడా తీస్తాము. అవి స్క్రీనింగ్ తీసి మేము ఆప్తాల్మాజిస్ట్ డాక్టర్కి మేము పంపిస్తాం. అప్పుడు డాక్టర్స్ చెక్ చేసి లేజర్స్ అవసరం, లేజర్ ట్రీట్మెంట్ అవసరమా, సర్జరీ అవసరమా అన్నది వాళ్ళు ఫైండింగ్ చేసి లేజర్ ట్రీట్మెంట్ అయితే ఇక్కడనే చేస్తారు, సర్జరీ అయితే ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇంతకుముందు మేము ఆరోపి గురించి నీలఫర్ హాస్పిటల్కి పంపించేవాళ్ళం ప్రీటర్మ్ బేబీస్ను. కాకపోతే ఇప్పుడు ఇక్కడనే ఇది చేస్తున్నాం. ఉచితమైన ట్రీట్మెంట్ ప్రీటర్మ్ బేబీస్ ఎవరైనా వచ్చి చేయించుకోవచ్చు. వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ సంరక్షణలో మేమంతా సిస్టర్స్ని ఇక్కడ ఆరోపి స్క్రీనింగ్ కోసం ఇక్కడ డాక్టర్స్ అందరూ అథర్మాలజిస్ట్ వాళ్ళందరూ వచ్చి మాకు ట్రైనింగ్ చేశారు. పంపిస్తాం నెల నిండా పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంటికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటని తెలుసుకోవడానికి స్క్రీనింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఆ స్క్రీనింగ్లో బేబీస్కి ఎలా ట్రీట్మెంట్ చేయాలి, సర్జరీ ఏమన్నా అవసరమైతే కూడా డాక్టర్స్ ఇక్కడికే వచ్చి ట్రీట్ చేస్తారు. స్క్రీనింగ్ ఎట్లా చేస్తున్నారు? స్క్రీనింగ్ ఇప్పుడు బేబీస్కి మామూలుగా డ్రాప్స్ వేసిన తర్వాత ఫోటో తీసి దాంట్లో క్యాప్చర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి సర్జరీ ఏమన్నా అవసరమైనా, ట్రీట్మెంట్ అవసరమైనా కానీ ఇక్కడికే డాక్టర్స్ కన్నులో ప్రాబ్లం ఉంది అంటే ఏ విధంగా చూస్తారు? రెటీనా కోసం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని అంత రిటర్న్ బేబీస్లో తెలుస్తాయి. నవజాత శిశు ఎస్ఎంసీ తాండూరు ఇక్కడ స్టాఫ్ కి మనకు వచ్చేసి నెలల నిండని పిల్లలు 28-29 వారాలు పుట్టిన పిల్లలకు ఎన్నో కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు ఆక్సిజన్ పెట్టడం వల్ల, ఇన్ఫెక్షన్ రావడం వల్ల కంటి పరీక్ష, చెవు పరీక్ష అవన్నీ కంపల్సరీ అన్నమాట. కానీ ఆ సదుపాయం మనకి ఇక్కడ తాండూరులో ఎక్కడ లేదు, చుట్టుపక్కల ఎక్కడ లేదు. కాబట్టి 8-9 సంవత్సరాల నుంచి నీలోఫర్కి
ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కి రిఫర్ చేస్తుండే వాళ్ళము. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ పుష్పగిరి ఐ హాస్పిటల్ హైదరాబాద్ వాళ్ళు మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో టైఅప్ అయి ఎంఓయూ తీసుకొని ఇక్కడ మనకు ఒక 3 ఇయర్స్ సర్వీస్ ఇవ్వడానికి, ఫ్రీ చెకప్ ఇవ్వడానికి ముందుకొచ్చి మనకు సహకరించి వాళ్ళ టీమ్ మెంబర్స్ ని ఇక్కడే పెట్టి మనకు 5 డేస్ నుంచి టోటల్ ట్రైనింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ మన డాక్టర్స్ కి, ఎస్ఎన్సీ స్టాఫ్, సిస్టర్స్ కి అన్ని విధాలుగా ఎక్విప్మెంట్ ఎట్లా యూజ్ చేయాలి, ఇమేజెస్ ఎట్లా తీయాలి, కను లోపల రెటీనా అనేది ఉంటుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, దాని వల్లనే కంటి చూపు పోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ మనకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఎక్విప్మెంట్ ఇక్కడే పెట్టి మన దగ్గర నేర్పించడం జరిగింది ఈ 5 డేస్ నుంచి. దాన్ని మనం సదుపు వినియోగించుకొని యూజ్ చేసి ఫర్దర్ బేబీస్ హైదరాబాద్ కి పోకుండా ఇక్కడే మనం అన్ని విధాలుగా ట్రీట్మెంట్, అండ్ సార్ వాళ్ళు కూడా ఆప్టాల్మాలజిస్ట్ వాళ్ళు ఎవ్రీ 15 డేస్ కి ఒక విజిట్ పెట్టి వచ్చి ఇక్కడే స్క్రీన్ చేసి ఏమన్నా అవసరమైతే ట్రీట్మెంట్ కూడా లేజర్ ట్రీట్మెంట్ ఇక్కడే ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇది మెయిన్ జరిగింది. పుష్పగిరి కంటి ఆసుపత్రిలో నేను పనిచేస్తాను. ఇప్పుడు డాక్టర్ బాల విద్యార్థి సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు 34 నెలల లోపల పుట్టిన పిల్లలకి, 33-34 వారాల లోపల పుట్టిన పిల్లలకి, 2 కేజీల కంటే తక్కువ బరువు పుట్టిన బేబీస్. అందరికీ నమస్కారం. మన తాండూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఎస్ఎన్సీయూ డిపార్ట్మెంట్లో రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ ఆర్ఓపి అనే స్క్రీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము. ఆర్ఓపి అంటే మామూలుగా 34 వారాల లోపు డెలివరీ అయిన బేబీస్ లేదంటే 2 కిలోల లోపు ఉన్న వాళ్ళకు జనరల్గా రెటీనాలో బ్లడ్ సర్క్యులేషన్ కొద్దిగా అబ్నార్మాలిటీ ఉండడం వల్ల వాళ్ళ ఫ్యూచర్లో బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది నిర్ధారించుకోవడానికి మనకు రెటీనల్ కెమెరాతో మన డాక్టర్ విట్రియో రెటినల్ సర్జన్ గారు డాక్టర్ విశాల్ గోవింద్ హరి గారు వచ్చినారు. దాని ద్వారా మనకు స్క్రీనింగ్ చేసి ఎవరికన్నా ఏదన్నా అబ్నార్మాలిటీ, ఐలో అబ్నార్మాలిటీ ఉంటే దాన్ని లేజర్ సర్జరీతో ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు బ్లైండ్నెస్ రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్ ఈ పుష్పగిరి ఐ ఇన్స్టిట్యూట్ వారు ఎంఓయూ ద్వారా మనకు అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సారిగా చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.